సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్. నమస్తే అండి, వెల్కమ్ టు డ్రీమ్ మీడియా. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. నమస్తే విజ్ఞాన్ గారు. దేవరా మూవీకి సంబంధించి సక్సెస్ మీట్ ఒకటి కండక్ట్ చేయాలని చూస్తున్నట్లు దేవరా టీం వాళ్ళు, అది కూడా ఏపీలో. లాస్ట్ టైం ప్రీ రిలీజ్ తెలంగాణలో ప్లాన్ చేశారు, బట్ అది జరగలేదు, అందరం చూసాం. బట్ ఈసారి ఏపీలో ప్లాన్ చేయాలని, ఇదైనా సరే సక్సెస్ అవుతుందా లేదా మళ్ళీ కూడా అభిమానులు ఏమైనా నష్టపోయే ప్రమాదం ఏదైనా ఉందా? బెజవాడలో పెడదామనేసి అనుకున్నారు. గ్రౌండ్స్ ఉన్నాయి, సిద్ధార్థ కాలేజ్ గ్రౌండ్లో పెట్టుకోవచ్చు, పీడబ్ల్యూడీని ఏదో చేశారులే, ఇంకా ఉన్నాయి గ్రౌండ్స్, ఉన్నాయి, ఎక్కడైనా చేయొచ్చు, పెద్ద విషయం కదా. ఓపెన్ గ్రౌండ్స్ బోర్డులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ అంటావా, మొన్నది 5-స్టార్ హోటల్ కాబట్టి దానికి లిమిటేషన్ ఉంటుంది. ఇప్పుడు మనమైనా మనం పెళ్ళికి 1500 ప్లేట్లు ఆర్డర్ చేశాక నువ్వు 2000 మంది వస్తే వాడి చేతులు ఎత్తేస్తాడు. అప్పటికి బఫరింగ్లో పాపం వల్ల డ్రైవర్లు వస్తారు, పని వాళ్ళు వస్తారని ఒక 150 or 200 ఎక్స్ట్రా పెడతారు, పెట్టరని లేదు. నువ్వు అతికి పెంచితే అది వస్తుంది. ఇక్కడ ఏమో డబల్ ట్రిపుల్ పెరిగిపోయింది, సో అది క్యాన్సిల్ అయిపోయింది. సరే అది వదిలేద్దాం, ఇది ఓపెన్ గ్రౌండ్ ఇచ్చుకోవచ్చు, పర్మిషన్ పెద్ద విషయం కాదు. సో దీనికి ఏం చేశారు అంటే పర్మిషన్ ఇవ్వలేదని ఒక వార్త వస్తుంది. ఎందుకు ఇవ్వలేదు? సక్సెస్ ఫీస్ చేసుకోవడానికి పర్మిషన్కి ప్రాబ్లం ఏంటి అంటే, బెజవాడ అంటే కనకదుర్గమ్మ, కనకదుర్గమ్మ అంటే బెజవాడ. దసరా, నవరాత్రి ఉత్సవాలు, దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు. కాబట్టి మీరు ఇప్పుడు ఆ టైంలో మొత్తం ఎక్కడెక్కడ మండపాలు అవన్నీ ఉంటాయి, బాగా సెక్యూరిటీ పెంచాలి. ఈ టైంలో మీరు ఇక్కడ ఈవెంట్ చేస్తే మీకు మేము సెక్యూరిటీ ఇవ్వలేము, ప్రాబ్లం వస్తుంది, లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయి అనేది వాళ్ళ వాదన. కానీ తిరుమల కొండపైన ఆదిపురుష్ చేసినప్పుడు 100,000 మంది వచ్చారుగా, అక్కడేం పెద్ద గీదమే అవ్వలేదే. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ది సినిమా మాట్లాడదాం, భీమ్లా నాయక్, అది ఎక్కడ పెట్టారో తెలుసా? అసలు మనము అటు ఇటు తిరగడానికి కూడా ట్రాఫిక్లో కనీసం 10 నిమిషాలు ఉండే ఏరియా యూసుఫ్ కూడా ఆ గ్రౌండ్స్లో అక్కడ పక్కన పెట్టారు. అదేంటి, కేటీఆర్ వచ్చాడు, శివమణి లైవ్లో డ్రమ్స్, తమను పెద్ద ఈవెంట్ చాలాసేపు జరిగింది, చాలాసేపు జరిగింది. మొత్తం యూసుఫ్ చెక్ పోస్ట్ దగ్గరే ఇరుక్కు ఇరుక్కు సంత, అది చెప్పాలంటే అక్కడ పెట్టావు. ఆ పక్కనే మళ్ళీ స్టేడియంలో కూడా అప్పుడు ఏదో అవుతుంది, స్టేడియంలో కూడా ఇండోర్ స్టేడియంలోనూ ఏదో అవుతుంది, ప్రో కబడ్డీ ఏదో సంథింగ్ అవుతుంది, ఆ టైంలో పెట్టారు. ఆ టైంలో పెట్టారు, సక్సెస్ఫుల్గా చేశారుగా, లా అండ్ ఆర్డర్ సమస్య రాలా, బాగానే ఉండింది, మెయింటైన్ చేయగలిగారు. అండ్ ఎన్టీఆర్ శతదినోత్సవాలు చేశారు, బాలయ్య 50 ఈవెంట్ చేశారు, ఇంకా బోల్డ్ అని ఈవెంట్లు జరిగాయి. ఈవెంట్ అనేది ఆర్గనైజర్ చూసుకుంటాడు అంతే తప్పితే, లా అండ్ ఆర్డర్ సమస్య అంటే ప్రతి ఈవెంట్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు అక్కడ ఏముంది, వాళ్ళు చేసే సక్సెస్ మీట్, సినిమా రిలీజ్ అయింది, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలాగో చేయలేదు, కనీసం రిలీజ్ అయ్యాక సక్సెస్ మీట్ అన్న చేసుకుందాము, ఫ్యాన్స్కి దగ్గర అవుదాము. కొరటాల గారు మాట్లాడతారు, ఎన్టీఆర్ గారు మాట్లాడతారు, హీరోయిన్ మాట్లాడితే వాళ్ళందరినీ చూడాలని అభిమానులు కూడా అనుకుంటారు. సో దానికి సంబంధించి ఒక ఈవెంట్ చేద్దామనేసి అనుకున్నారు, అది కూడా విజయవాడలో పెడదామని. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ముంబైలో ఆల్రెడీ అయిపోయింది, ఆ కామెడీ నైట్స్ కప్పులు ఇలాంటివన్నీ చేశారు, ఇక్కడ హైదరాబాద్లో చేస్తే ఏదో చిన్నగా ఇబ్బంది అయింది. సరే ఆంధ్ర సైడ్ అయినా చేద్దాం ఒక దగ్గర. ఇంకా విజయవాడనే ఎందుకు ఎంచుకున్నారు అంటే, అటు వైజాగ్ నుంచి ఇటు హైదరాబాద్ వరకు చూసుకున్నా కొంచెం సెంటర్, ఇక్కడ వాళ్ళు వెళ్తవచ్చు 3 గంటలే, పెద్ద విషయం కాదు, హ్యాపీగా వెళ్తారు, చూడాలి అనుకుంటే ఇక్కడ అభిమానులు పక్కనే కాబట్టి వెళ్ళేసి వస్తారు, అందరికీ అనుకూలంగా ఉంటుంది అనేసి వాళ్ళు ఎంచుకున్న గ్రౌండ్ అది. బట్ అయితే ఖచ్చితంగా అవుతుందని అనుకుంటున్నా. శ్రేయస్ వాళ్ళే మొత్తం సెట్ చేస్తున్నారు, ఆల్రెడీ స్పాన్సర్స్ని అందరినీ తెచ్చుకున్నారు, మొలలు కొట్టేవాడి దగ్గర నుంచి తాళ్ళు కట్టేవాడి దాకా అందరూ రెడీ అయిపోయారు, ఫిక్స్ అయిపోయారు. లాస్ట్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా శ్రేయస్ మీడియా, శ్రేయసే చేసింది. అంటే అది క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి మనం దాన్ని ఏం అనలేంలే, ఇంకా ఇప్పుడు ఓపెన్ గ్రౌండే కదా. సో పైగా ఎక్స్పీరియన్స్ మైండ్లో పెట్టుకొని మళ్ళీ వాళ్ళే వీళ్ళకి అవకాశం ఇచ్చారు, మీది మీరే తీర్చిదిద్దాలి నష్టాన్ని అని. అక్కడ 33 లక్షలు బిల్ వేసింది హోటల్ మొత్తం కలిపి, కుర్చీలకే 7 లక్షలు ఎంతో వేసింది. సో ఇలా చూసుకుంటే ఇక్కడ ఎలాంటి ఇది జరగకుండా చేస్తే బెటర్, బట్ చూడాలి హౌ ఫార్ ఎంత జరుగుతుంది అనేది. ఈవెన్ లక్ష్మీ పార్వతి రామ్ గోపాల్ వర్మ గారు కూడా కలిసి ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు చేశారు,
తెలుసా మీకు ఆ విషయం? రామ్ గోపాల్ వర్మ, లక్ష్మీ పార్వతితో కూడా ఏదో ఈవెంట్ చేస్తే విజయవాడలోనే జరిగింది, బాగా జరిగింది అది. ఆ సిద్ధార్థ గ్రౌండ్స్లోనే ఎక్కడో చేశారు. గొడవలు జరగాలంటే బోల్డ్లు జరుగుతాయి, పెద్ద విషయం ఏం కాదు. ఎక్కడైనా జరుగుతాయి, చేయాలనుకున్న వాళ్ళు వస్తే ఎక్కడైనా చేయిస్తారు. వీళ్ళు ఇవ్వచ్చు సెక్యూరిటీ, సరే విజయవాడలో లేదు, గుంటూరులో ఇస్తారా పర్మిషన్ పోని ఇవ్వరు, సూళ్ళూరుపేటలో ఇంకెక్కడైనా ఎక్కడైనా ఇస్తారా, మంగళగిరిలో ఇస్తారా, లేకపోతే అటు నెల్లూరు సైడ్ ఇస్తారా, ఎక్కడైనా ఏంటంటారు? ఈ పర్మిషన్ ఇవ్వకపోవటానికి గల కారణాలు, లాండ్ ఆర్డర్ సమస్య అందరూ చెప్పే రెగ్యులర్ రీజన్, ర్యాలీలు చేయొద్దు, రాసరోకలు చేయొద్దు, బహిరంగ సభలు పెట్టొద్దు, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది, నవరాత్రులు ఉన్నాయి, ఇది జనరల్గా అందరూ పెట్టే రీజనే. బట్ దే కెన్ మేనేజ్, పండగలు పబ్బాలు ఉన్నప్పుడేగా సినిమాలు రిలీజ్ అవుతాయి. బట్ అప్పుడెప్పుడు రాని లా అండ్ ఆర్డర్ సమస్యలు ఇప్పుడు ఎందుకు వస్తాయి? థ్యాంక్ యూ.